మంచి మంచి ఐస్ క్రీమ్స్ తో పాటు యమ్మీ డెజర్ట్స్ ని అందించే మీ కూల్ జోన్ కి వెల్కమ్. దిస్ ఇస్ సుజిత అలాంగ్ విత్ నితిన్. సో నితిన్ గారు, ఈ రోజు మన కూల్ జోన్ లోనే ఏ యమ్మీ ఐస్ క్రీమ్స్ తీసుకుంటున్నారా? అసలు ఈసారి ఐస్ క్రీమే, కాకపోతే ఒక బార్ లాగా ఉండే ఐస్ క్రీమ్ అన్నమాట. దాన్నే చాకో బార్ అంటారు. సో అందరికీ బాగా నచ్చే ఐస్ క్రీమ్ ఇది. యాక్చువల్లీ ఐస్ క్రీమ్స్ అంటే ఇంకా నచ్చకపోవడం అనేది ఉండదు, అందులోనే ఇంకా వెరైటీ వెరైటీ ఐస్ క్రీమ్స్ ఇది బాగా చూస్ చేసుకుంటారు కదా, ఇది బాగా నచ్చుతుంది. అందులో చాకోబార్ చాలా బాగుంటుంది. సో చాకోబార్ మధ్యలో వెనీలా సమ్ ఐస్ క్రీమ్ ఉంటుంది కదా, మనం బేసిక్గా ఇప్పుడు వెనీలా ఐస్ క్రీమ్ విత్ చాక్లెట్ కోటింగ్ తోటి చేసుకుంటాం. ఓకే, సో చాకోబార్ ఐస్ క్రీమ్ ఇంకా దాంతోపాటు వెరైటీ అండ్ ఇంటర్నేషనల్ డెజర్ట్ దట్ ఈస్ కాల్డ్ బేక్డ్ అలాస్కా. బేక్డ్ అలాస్కా, ఎస్, పేరైతే వెరైటీగా ఉంది, మరి ఏంటి అసలు ఆ రెసిపీ స్పెషాలిటీ? సో ఇది కూడా ఒక ఐస్ క్రీమ్ ని యూజ్ చేసుకునే ఒక రెసిపీ అన్నమాట. సో ఐస్ క్రీమ్ చేసుకుంటాం కదా, సో ఐస్ క్రీమ్ పైన మనకు ఒక ఎగ్ వైట్ లేయర్ అనేది వేసుకుంటాం అన్నమాట. సో ఎగ్ వైట్ అండ్ షుగర్ కలిపి ఒక మెరైంగ్ అనే మిక్చర్ని ప్రిపేర్ చేసుకుని దాన్ని దానిపైన కవర్ చేసి ఐస్ క్రీమ్ పైన, ఎనీ ఐస్ క్రీమ్ ఏ ఫ్లేవర్ అన్న, ఈరోజు మనం చాకోబార్ చేస్తున్నాం కాబట్టి చాకోబార్ ఐస్ క్రీమ్ పైన మనం ఆ లేయర్ వేసుకుని దాన్ని కొంచెం బేక్ చేసుకుంటాం. సో బేక్ చేసుకుంటే మంచి క్రస్టీ లేయర్ ఆఫ్ ఎగ్ వైట్స్ అనేది ఫామ్ అయ్యి లోపల క్రీమీ ఐస్ క్రీమ్, సో ఎంటైర్లీ మీకు తినే ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. చూడడానికి అందంగా ఉంటుంది, ఒక బ్రౌన్ అండ్ వైట్ ఒక క్యారమలైజ్డ్ లుక్ ఒకటి, అండ్ తినేటప్పుడు కూడా మంచి ఫీల్ తోటి తినచ్చు. ఓకే, ఫస్ట్ అయితే మీరు చాకోబార్ మీకు కావాల్సిందే కదా, ఎందుకంటే అలాస్కా ప్రిపేర్ చేయాలి, చాకోబార్ కావాలి. ఓకే, సో మరి చాకోబార్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి? సో చాకోబార్కి కావాల్సిన పదార్థాలు: పాలు 250 ml, మైదా 30 grams, పంచదార 80 grams, క్రీమ్ 100 ml, వెనిలా ఎసెన్స్ 1/2 teaspoon, డార్క్ చాక్లెట్ కోటింగ్కి తగినంత, కొబ్బరి నూనె 2 teaspoons. ఇక్కడ పంచదార 80 grams తీసుకున్నాం, దాన్ని పౌడర్ చేసేసుకున్నాము. అవును, పౌడర్ చేసుకోవచ్చు లేదా నార్మల్. అయితే పౌడర్ చేసింది 80 grams తీసుకున్నాం. ఏదైనా యూజ్ చేయొచ్చు, ఎందుకంటే ఎలాగో ఇది ఐస్ క్రీమ్ మిక్స్లో కలిసేది కాబట్టి ఏ మిక్సర్ ఎటువంటి షుగర్ తీసుకున్నా సరిపోతుంది. ఈరోజు మన దగ్గర కాస్టర్ షుగర్ ఉంది కాబట్టి, ఎందుకంటే అది కూడా మనం మెరైన్కి కూడా యూజ్ చేస్తాం అనమాట అదే షుగర్, సో అందుకు అదే సేమ్ షుగర్ తీసుకోవడం జరిగింది. సో అన్నీ కూడా మనం ఒక కెమికల్ ఫ్రీ ఐస్ క్రీమ్ మిక్సర్ అనేది ప్రిపేర్ చేసుకుంటాం. సో ఇంకా మనం మేకింగ్ ప్రాసెస్లోకి వెళ్దామా? యా, తప్పకుండా అండి. యా, ఫస్ట్ ఏం చేయాలి? సో ఫస్ట్ ఇది చాలా సింపుల్, నువ్వు ఐస్ క్రీమ్ బేస్ ఏం ప్రిపేర్ చేసుకోకుండా డైరెక్ట్ అన్నీ కూడా ఒకటే సాస్ ప్యాన్లో చేసుకునేలాగా ఈ రెసిపీ ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఫస్ట్ మనం ఇందులో కొంచెం మైదా, అంటే ఏం వేసుకోకుండానే డైరెక్టా? డైరెక్ట్ పంచదార. ఇట్స్ లుకింగ్ లైక్ కార్న్ ఫ్లోర్. yes, అండ్ ఇందులో మనం పాలు వేసుకుందాం. ఇన్ని రోజులు మనము ఐస్ క్రీమ్ రెసిపీ సిఎంసి జిఎంఎస్ కార్న్ఫ్లోర్ షుగర్ అండ్ మిల్క్ తోటి చేసుకున్న రెసిపీస్. సో ఇది ఎంటైర్లీ ఇంకా సిఎంసి జిఎంఎస్ అవసరం లేకుండా జస్ట్ షుగర్ మిల్క్ మైదా అండ్ లాస్ట్లో మనం క్రీమ్ యాడ్ చేస్తాం అన్నమాట. స్టవ్ దించి కొంచెంసేపు, ఎస్, ఇంకా ఫ్రీజింగ్ మోడ్ అనేది మీకు తెలిసిందే, ఫ్రీజింగ్ టెక్నిక్ అనేది. సో 4 hours ఇన్ ఫ్రీజర్ బీట్ అంటే సేమ్ టెక్నిక్తో ఇంతకు ముందు కూడా ఒక రెసిపీ చేశారు. అవును, అది కొంచెం కార్న్ఫ్లోర్ యూస్ చేసేసాము, ఇది మైదా యూస్ చేసేసాము. సో ఇందులో కొంచెం మైదా వేసుకున్నాం కాబట్టి ఆ మైదా వేడికి బాగా థిక్కన్ అవుతుంది అన్నమాట మిక్సర్ అనేది. సో మైదాను బల్జ్ అవుతే బల్జ్ అయ్యి డబుల్ ద క్వాంటిటీ అవుతుంది. సో దాంతో పాలని కూడా థిక్కన్ చేస్తుంది. సో ఆ థిక్కన్ చేసినప్పుడు మనకు అప్పుడు థిక్కన్ అయిన పాలని మనం స్టవ్ ఆఫ్ చేసుకుని అందులో మనం క్రీమ్ యాడ్ చేసుకుంటాం.
సో స్టవ్ మీద ఉండేటప్పుడే క్రీమ్ యాడ్ చేసుకుంటే అందులో ఉన్న బటర్ కూడా సెపరేట్ అయిపోతుంది కాబట్టి మనం ఆఫ్ చేసి కొంచెం కూల్ అయిన తర్వాత బటర్ సారీ క్రీమ్ యాడ్ చేసుకున్నాం అనుకోండి బాగుంటుంది. ఎస్, ఎందుకంటే ఇది హై టెంపరేచర్ కూడా వెళ్ళచ్చు. ఒకసారి క్రీమ్ హై టెంపరేచర్కి సబ్జెక్ట్ అయిందంటే అది పగిలిపోతుంది. సో ఇట్ వెరీ లో టెంపరేచర్లే మనము ఆ క్రీమ్ అనేది ఎప్పుడు కూడా మెయింటైన్ చేసుకోవాలి. ఇది చేసుకున్నంతసేపు కూడా ఫ్లేమ్ సిమ్లో పెట్టుకునే ఉండాలా? ఎందుకంటే మనకి మెల్లగా థికెన్ అవ్వాలి. సో ఒకటేసారి థికెన్ అయితే మనకి ఫ్లార్ అనేది బాగా కుక్ అవ్వదు అన్నమాట. సో ఎండ్ ప్రోడక్ట్లో మనకి ఇంకా మైదా అనేది తెలుస్తూ ఉంటుంది. ఓకే, సో తక్కువ ఫ్లేమ్లో కుక్ చేస్తే ఈ మన మైదా అనేది బాగా ఉడికి ఆ ఫ్లేవర్ అనేది వానిష్ అవుతుంది. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇది బాగా థిక్ అయిపోయింది ఇట్లా. సో ఇప్పుడు చల్లగా అయితే ఇంకా థిక్ అయిపోతుంది అన్నమాట. సో ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ క్రీమ్ అనేది యాడ్ చేసుకుంటాం. ఇది నేను యూజ్ చేసేది కూడా ఫ్రెష్ పాల క్రీమ్ అన్నమాట. సో ఇది మన ఐస్ క్రీమ్ మిక్చర్ రెడీ అయింది. సో దీన్ని మనము ఏదైనా 8x8 కంటైనర్లో కానీ, ఈరోజు చాకోబార్ చేసుకుంటున్నాం కాబట్టి చాకోబార్ మోల్డ్స్లో వేసుకొని ఫ్రీజ్ చేసుకుంటే మన ఐస్ క్రీమ్ విల్ బి రెడీ అన్నమాట. సో ఆ తర్వాత ఫైనల్లీ చాక్లెట్ కోటింగ్. సో ఇప్పుడు మన ఈ ఐస్ క్రీమ్ మిక్చర్ని చాకోబార్ మోల్డ్స్లలో మనం వేసుకొని ఫ్రీజింగ్ పెట్టాలి. సో ఇది మన కలర్ఫుల్ చాక్లెట్ చాకోబార్ మోల్డ్స్. సో వీటిల్లో మన మిక్చర్ని ట్రాన్స్ఫర్ చేసేసుకొని దెన్ ఫ్రీజింగ్ పెట్టేసుకోవచ్చు. కానీ మనము చాకోబార్ చేస్తున్నాం కానీ ఈ ఐస్ క్రీమ్ చాకోబార్ అన్నప్పుడు పైన చాక్లెట్ కోటింగ్ ఉంటుంది. అంటే ఇది ఫ్రీజ్ అయిన తర్వాత కదా, మీరు ఫ్రీజ్ అయిన తర్వాత బయటికి తీసి ఆ తర్వాత చాక్లెట్. చాక్లెట్ చాక్లెట్ ఫ్లేవర్లో ఉంటుంది, కానీ ఇది ఏ ఫ్లేవర్లో ఉంటుంది? వెనీలా ఫ్లేవర్. వెనీలా యాడ్ చేసుకుంటాం. సో ఇది ఫైనల్లీ మిస్ అయ్యాయితే వెనీలా ఫ్లేవర్. చాలా థాంక్యూ. వెనీలా ఐస్ క్రీమ్ బేస్ ఇన్ చాకోబార్ మోల్డ్స్లో వేసేసుకుంటాం. ఇప్పుడు ఈ మోల్డ్స్ క్లోజ్ చేసేసి ఇది మనం డైరెక్ట్ ఫ్రీజర్లో పెట్టేసుకుంటాం. సో ఫ్రీజర్లో ఎంతసేపు ఫ్రీజ్ చేసుకోవాల్సి ఉంటుంది దాన్ని? సో దీన్ని మినిమం 4 అవర్స్ 4 అవర్స్ చేసుకుని దెన్ గట్టిపడ్డాక, ఎందుకంటే ఇది ఫ్రీజ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. అదర్ ఐస్ క్రీమ్స్ అయితే స్కూప్ చేస్తాం, కానీ దీన్ని స్కూప్ చేయండి. సో మనకి ఎగ్జాక్ట్గా ఆ షేప్ అన్నట్టు రావాలి. సో ఆ షేప్ వస్తే దెన్ చాక్లెట్ డిప్పింగ్కి చాలా హెల్ప్ అవుతుంది అన్నమాట. చాక్లెట్లో డిప్ చేసిన తర్వాత మళ్ళీ ఫ్రీజ్ చేసుకోవాల్సి అవసరం లేదు, ఎందుకంటే ఆ ఫ్రీజింగ్ దీనికి ఉపయోగపడుతుంది అన్నమాట. సో చాక్లెట్ మెల్ట్ చేసుకుని మైక్రోవేవ్లో మెల్ట్ చేసేసుకొని దెన్ ఒక టీ కప్లో, అంటే ఇట్లాంటి ఒక పొడవాటి కప్లో వేసేసుకుంటే దెన్ మీకు డిప్పింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో దానికి ఉన్నటువంటి కూల్ తోటి ఇది గట్టిపడిపోతుంది. సో మనం ఇట్లా డిప్ చేసి ఇమీడియట్గా తీసేస్తే ఆ ఫ్రీజ్ అయిన టెంపరేచర్ తోటి ఈ చాక్లెట్ని కూడా మెల్టెడ్ చాక్లెట్ని కూడా నార్మల్ చాక్లెట్ లాగా ఫ్రీజ్ చేసేస్తుంది. సో చాకోబార్ రెడీ అవ్వాలంటే మినిమం 4 అవర్స్ మనకు టైం పడుతుందండి. సో ఈ లోపు మనం నెక్స్ట్ రెసిపీని కూడా ప్రిపేర్ చేస్తూ ఉందాం. ఆ తర్వాత ఆ రెసిపీకి కూడా చాకోబార్ కావాలి కాబట్టి, సో రెసిపీ ప్రిపేర్ చేస్తున్నంతలోపు చాకోబార్ కూడా రెడీ అయిపోతే మనం తీసుకుందాం.
సో నితిన్ గారు మన నెక్స్ట్ రెసిపీ అలాస్కా. ఎస్. సో అలా బేక్డ్ అలాస్కా కావాల్సిన పదార్థాలు: ఎగ్ వైట్ ఒకటి, పంచదార 60 గ్రాములు, వెనిలా ఎసెన్స్ 1/2 టీ స్పూన్, చాకోబార్ ఐస్ క్రీమ్ 1. ఓకే, సో ఇప్పుడు మన దగ్గర అయితే 3 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. సో చాకోబార్ అవ్వాలి కాబట్టి, సో ఫైనల్లీ అది యూస్ అవుతుంది కాబట్టి ఈ లోపు మనం దీన్ని ప్రిపేర్ చేసుకుంటాం. దీన్ని ఇప్పుడు మెరెంగ్ అనేది ప్రిపేర్ చేసుకుంటాం. ఓకే, సో దీనికి ఒక బౌల్ తీసుకొస్తాను. సో కొంచెం క్రీమీగా చేసుకుంటారా? సో ఇప్పుడు ఒక ఎగ్ వైట్, సో ఇది ఎగ్ వైట్ ఒక అప్రాక్సిమేట్లీ ఒక 30 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది అనమాట, ఎనీ ఎగ్ వైట్ అప్రాక్సిమేట్లీ. సో దానికి ఎప్పుడు కూడా డబుల్ ద క్వాంటిటీ ఆఫ్ షుగర్ తీసుకోవాలి. సో ఇక్కడ అందుకే మనం 60 గ్రామ్స్ ఆఫ్ షుగర్ తీసుకుంటాం. సో షుగర్ ఒకటేసారి యాడ్ చేయకుండా ఫస్ట్ అయితే ఇది నురుగు వచ్చేలాగా బీట్ చేసుకోవాలి. సో ఇట్లా మీకు సాఫ్ట్ పీక్ అనేది వస్తుంది అనమాట. సో ఈ స్టేజ్లో షుగర్ కొంత కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి, ఓన్లీ పైనుంచే అనమాట, ఒకటేసారి యాడ్ చేసుకోకుండా. ఎందుకంటే అయిన ఏరేషన్ అంతా కూడా డ్యామేజ్ అవ్వకుండా అదే మెయింటైన్ చేస్తూ షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ యాడ్ చేసిన తర్వాత ఇంకొంచెం థిక్ క్రీమ్లా అవుతుంది. సో ఎగ్ వైట్స్ కాబట్టి ఇందులో కొంచెం వెనిలా ఎసెన్స్. సో ఇప్పుడు మన మెరెంగ్ అనేది బీట్ అయింది, ప్రిపేర్ అయింది. సో దీన్ని మనం మన ప్రిపేర్ అయిన చాకోబార్ పైన ఒక కోటింగ్ వేసుకుని బేక్ చేస్తాం. అప్పుడు ఎట్లా బేక్ చేస్తే చాకోబార్లో ఐస్ క్రీమ్ కదా అది మెల్ట్ అయిపోతుంది, చాక్లెట్ కూడా మెల్ట్ అవుతుంది కదా. సో అది మెల్ట్ కాకుండా ఒక టెక్నిక్ ఉంది, అది నేను మీకు చూపిస్తాను. ఓకే, సో మరి చాకోబార్ ఏ స్టేజ్ లో ఉన్నది ఒకసారి చెక్ చేస్తా. షూర్. చాకోబార్ కూడా బాగా ఫ్రీజ్ అయింది మనం వేసుకున్నది. సో ఇది ఏంటంటే ప్లాస్టిక్ కాబట్టి అంత ఈజీగా డీమోల్డ్ అవ్వదు అనమాట. సో కొంచెం జాగ్రత్తగా నైఫ్ తోటి ఏదైనా స్క్రేప్ చేసి సైడ్స్ దెన్ మెల్లగా దాన్ని డీమోల్డ్ చేసుకోవాలి. సో మన ఫస్ట్ చాకోబార్ పర్ఫెక్ట్గా వచ్చింది. సో ఇది ఇప్పుడు ఇమీడియట్గా మనము మెల్టింగ్ చాక్లెట్లోకి డిప్ చేసుకుంటాం. సో ఇది ఆల్రెడీ కొంచెం మెల్ట్ చేసి పెట్టాను, బట్ మన వెయిటింగ్లో కొంచెం మళ్ళీ గట్టిగా అయిపోయింది. సో ఒక్క 1 మినిట్ మనం మైక్రోవేవ్లో పెట్టి మళ్ళీ మెల్ట్ చేసి దెన్ డిప్ చేసేద్దాం. నేను తీసుకురానా? ఎస్. యా, పర్ఫెక్ట్ అండి. ఇట్లా మనకి మెల్ట్ అవ్వాలన్నమాట చాక్లెట్. సో ఇందులో కొంచెము ఒక 2 టీ స్పూన్స్ మనము కోకోనట్ ఆయిల్ అనేది యాడ్ చేస్తాం. అప్పుడు షైనీగా ఉంటుంది. యా, షైన్ అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద చాక్లెట్ కూడా పెరుగుతుంది అనమాట. సో చాక్లెట్లో ఉన్న ఫ్యాట్ కొంచెం డెలికేట్ ఫ్యాట్ అనమాట. సో ఫ్రీజ్ అయినప్పుడు ఆ ఫ్యాట్ అనేది గట్టి పడాలి అంటే అనుకుంటే ఇంకొంచెం ఎక్స్ట్రా మనము ఇట్లా కోకోనట్ ఆయిల్ యాడ్ చేస్తే ఫ్రీజింగ్ టెంపరేచర్లో అప్పుడు కోకోనట్ ఆయిల్ బాగా గట్టిగా అవుతుంది అనమాట.
సో ఎక్కువసేపు మనకి చాకోబార్కి అంటుకుని ఉంటుంది, మెల్ట్ కాకుండా చాక్లెట్ అనేది. సో ఇట్లా మనం ఎనీ గ్లాస్ కానీ ఏదైనా తీసుకుని మనం ఒక డిప్ చేయడానికి అనుగుణంగా ఉండే ఒక ఎనీ గ్లాస్ కానీ తీసుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఇట్లా కొంచెం వెంటనే దీనికి ఫ్రీజ్ అయిపోయి దీనికి అంటుకుంటుంది. సో ఇప్పుడు చాకోబార్ రెడీగా ఉంది కాబట్టి సో దీన్ని బేస్ చేసుకొని మీరు మన మెరెంగ్ అనేది దీనిపైకి కవర్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, సో ఇందాక ప్రిపేర్ చేసుకున్న మెరెంగ్ ని మెరెంగ్ వేసి తర్వాత జనరల్గా అయితే అవెన్లో పెడతాము, ట్రెడిషనల్ మెథడ్. బట్ ఇప్పుడు కొత్త టెక్నాలజీస్ వచ్చేసాయి కాబట్టి అవన్నే మనం ఇక్కడ తీసుకొస్తాం అన్నమాట. సో పూర్తి కవర్ చేసాము. ఎస్, అసలు లోపల ఐస్ క్రీమ్ ఉందని కూడా తెలియకూడదు. సో దీన్ని కొంచెం మన ఇట్లా డెకరేషన్ లాగా జస్ట్ ఇట్లా కొంచెం ప్యాటర్న్ ఇచ్చేస్తే ఫైనల్ లుక్ అనేది చాలా బాగుంటుంది. సో ఇది మన మినీ అవెన్ అనమాట. సో దీన్ని షెఫ్ టార్చ్ అంటారు. సో దీని నుంచి ఇట్లా ఫైర్ అనేది కొంచెం ఫోర్స్ తోటి వస్తుంది. సో అది పెట్టి మనకి అవెన్ అనే ఎఫెక్ట్, అవెన్లో ఉండే ఎఫెక్ట్ దీంతో ఇస్తాము. సో కొంచెం కలరింగ్ వస్తుంది. ఎస్, స్మెల్ కూడా చేంజ్ అవుతుంది. సో ముందు మీరు ఆ టెక్స్చర్ అనేది ప్రిపేర్ చేసుకోవడానికి రీజన్ ఇప్పుడు మీరు ఇలా చేయటం వల్ల బాగా కనిపిస్తుంది. సో అవెన్లో పెట్టినా ఇదే ఎఫెక్ట్ వస్తుంది, బట్ ఇన్స్టెంట్ అవెన్ లాగా మనం ఎప్పటికి. సో జస్ట్ సర్వీస్ ముందు కూడా ఇట్లా చేసుకుని ఇమీడియట్గా మనం సర్వ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఒక రెసిపీ ప్రిపేర్ చేసుకుంటే రెండోది ఆటోమేటిక్గా రెడీగా ఉంటుంది అన్నట్టు. సో నైస్ అండి, చాలా బాగుంది. సో దీన్ని కొంచెం గార్నిష్ చేసుకుంటే ఇట్ విల్ బి రెడీ. బేక్డ్ అలాస్కా ఇస్ రెడీ. ఓకే, ఒక పక్క మనకి చాకోబార్ అలాగే ఇంకా బేక్డ్ అలాస్కా రెండు రెడీగా ఉన్నాయి. సో చాకోబార్ మనం ప్రిపేర్ చేసుకుంటే బేక్డ్ అలాస్కా కూడా ఇమీడియట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో రెండు రెసిపీస్ రెడీగా ఉన్నాయి కాబట్టి వీటిని టేస్ట్ చేసే ముందు వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అలాగే మేకింగ్ ప్రాసెస్ ఇంకోసారి చూద్దాం. చాకోబార్కి కావలసిన పదార్థాలు: పాలు 250 ml, మైదా 30 grams, పంచదార 120 grams, క్రీమ్ 100 ml, వెనిలా ఎసెన్స్ 1/2 tablespoon, డార్క్ చాక్లెట్ తగినంత, కోకోనట్ ఆయిల్ తగినంత. చాకోబార్ తయారు చేసే విధానం: ముందుగా ఒక సాస్ ప్యాన్లో పాలు పంచదార కలిపి వేడి చేసుకోవాలి. ఒక చిన్న బౌల్లో మైదా కొద్దిగా పాలు పోసుకొని ఒక జారుడు మిశ్రమంలో తయారు చేసుకోవాలి. తర్వాత చిక్కబడ్డ చల్లారిన ఈ పాలల్లో క్రీమ్ను వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. బీట్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని చాకోబార్ మౌల్డ్స్లను వేసుకొని 4 గంటల పాటు ఫ్రీజ్ చేసుకోవాలి. చాక్లెట్ కోటింగ్ కోసం ఒక మగ్లో చాక్లెట్ను వేసుకొని మైక్రో ఓవెన్లో కరిగించుకోవాలి. అందులో కొద్దిగా కొబ్బరి నూనెను కలుపుకోవాలి. ఫ్రీజ్ అయిన ఐస్ క్రీమ్ను ఈ చాక్లెట్లో ముంచి మళ్ళీ ఫ్రీజ్ చేసుకుంటే రుచికరమైన చాకోబార్ రెడీ. బేక్డ్ అలాస్కాకి కావలసిన పదార్థాలు:
చాకోబార్ ఐస్ క్రీమ్ ఒకటి, ఎగ్ వైట్ ఒకటి, క్యాస్టర్ షుగర్ 60 గ్రాములు, వెనిలా ఎసెన్స్ 1/2 టేబుల్ స్పూన్. బేక్డ్ అలస్కా తయారు చేసే విధానం. ఒక బౌల్లో ఎగ్ వైట్ను తీసుకొని ఎగ్ బీటర్తో బాగా బీట్ చేసుకోవాలి. బాగా నురగ ఏర్పడి రెండింతలు అయినప్పుడు అందులో కొద్ది కొద్దిగా పంచదారను యాడ్ చేసుకుంటూ బీట్ చేసుకోవాలి. వెనిలా ఎసెన్స్ను కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లో చాకోబార్ తీసుకొని దానిపైన మెరైన్ను పూసి బ్లో టార్చ్తో కాస్త బ్రౌన్ అయ్యేటట్లు కాల్చుకుంటే బేక్డ్ అలస్కా రెడీ. సో వీటిని ఎలా తయారు చేసుకోవాలి, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసారు కదా, ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. సో చాకోబార్ అయితే మామూలుగా డైరెక్ట్ తినేయచ్చు. Yes, baked Alaska. ఓకే నితిన్ గారు, సో మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాకోబార్ ఐస్ క్రీమ్ టేస్ట్ చేస్తాను. Yes. చాకోబార్లో ఉన్న ఇదేంటంటే తొందరగా కరిగిపోతుంది, అండ్ అవుట్ సైడ్ కూడా మంచి క్రిస్పీ చాక్లెట్ వచ్చింది, అండ్ దెన్ ఇన్సైడ్ క్రీమీ ఐస్ క్రీమ్. చాలా తీగా ఉంది. సో స్వీట్ అసలు బేక్డ్ అలాస్కా బేక్ చాకోబార్ దీంట్లో కూడా ఉంది కదా, బార్ బార్ బాగుందండి. ఇది కూడా చాలా టేస్టీగా ఉంది. సో దాని మీద పూర్తిగా అది టార్చ్తో ఇలా చేశారు కదా, కొంచెం ఆ టేస్ట్ కూడా చేంజ్ అయింది దానికి పైన అంతా కొంచెం క్రిస్పీనెస్ వస్తుంది అన్నమాట. బాగుంది, చాలా బాగుంది. సో రెండు ఐటమ్స్ కూడా నిజంగా అదిరిపోయాయండి, చాలా టేస్టీగా ఉంది. సో సింపుల్గా ఒక రెసిపీ ప్రిపేర్ చేసుకుంటే రెండు ఫ్రీ అన్నట్టు, రెండు రెసిపీస్ ప్రిపేర్ అవుతాయి అన్నట్టు. ఇయ్యా థ్యాంక్ యూ సో మచ్ నితిన్ గారు వన్స్ అగైన్. సో వ్యూస్ చూసారు కదా, సో చాకోబార్ ఐస్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవచ్చు, ఇంట్లోనే చాలా ఈజీగా మనకి చాకోబార్ మాల్స్ ఉంటే చాలు, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. సో మీరు కూడా ట్రై చేయండి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకో మంచి మంచి టేస్టీ యమ్మీ ఐస్ క్రీమ్స్ అండ్ డెజర్ట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటే దాంట్లో బై బై.